లోకేష్ గారంట నిన్న విశాఖలో తన యాత్ర ముగించాడట దానికి అద్భుతమైనటువంటి ఒక సభ జరపాలంట అది పోలేపల్లి అనే గ్రామంలో జరిపి అద్భుతంగా జరిగింది మన లోకేష్ పాదయాత్ర యువగణం అద్భుతంగా జరిగింది తెలుగుదేశం బతికే ఉంది అని చూపించాలని తాపత్రయపడుతున్నారు ఉదయభాన్ లాంటోళ్ళు పట్టుకురావాలని చూశారు ఇక్కడిద్దరు దొరికారండి యాంకర్లు వీడు ఉదయభాన్ కన్నా కొద్దిగా కాస్ట్లీ యాంకర్లు ఒక ఆయన ఏమో బాలకృష్ణ తెలుసుగా సినిమా హీరో బయటకు వస్తే మేసం తిప్పి హాస్యం చేయటంలో ఆయన్ని మించిన వాడు లేదు ఆయన ఒక యాంకరు ఆయన బంధు యాంకరు బంధువు కదా మామగారు ఆయనకేం ఉదయభాన్ గారి లాగా రెమ్యూనరేషన్ ఏం అవసరంలా పిలిస్తే వచ్చేస్తాడు అల్లుడు కదా అందుకని పిలిస్తే వచ్చి యాంకరింగ్ చేయడానికి పోలేపల్లిలో సిద్ధంగా ఉన్నాడు ఆయనతో చాలదంట ఇంకొక యాంకర్ కావాల్సి వచ్చాడు ఆయన కొద్ది కాస్ట్లీ యాంకర్ అండు మన బాలకృష్ణలాగా బంధంతో రాడు ఉదయభానులాగా రెమ్యూనరేషన్తో రాడు ఆయనకి నోట్లు కావాలి సీట్లు కావాలి ఆయనే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ యాంకర్ కావాలి ఆ యాంకర్ని ముందు పాపం ఇక్కడ మాట చెప్పాలండు ఈ మొత్తాన్ని మనం చూసినట్లయితే ఏమనిపిస్తుందంటే మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజానీకం ఎక్కడున్నా కొద్దిగా ఆలోచన చేసినట్లయితే ఒక అసమర్థుడైనటువంటి కుమారుణ్ణి నాయకుడిగా చేయటం కోసం ఒక వృద్ధ తండ్రి పడుతున్న పాటలు మీకు కనపడుతూ ఉంటాయి నెంబర్ వన్ ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేసి ఓడిపోయేంత జరిగిన ప్రయాణం అదేవిధంగా కుప్పంలో బయలుదేరి రేపు పోలేపల్లిలో విజయోత్సవ సభ పేరుతో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ మధ్యలో జరుగుతున్న డ్రామా అంతా పాపం ఈ వృద్ధ తండ్రి పడుతున్నటువంటి ఆవేదన తన అసమర్థుడైనటువంటి కొడుకుని సమర్థుణ్ణి చేయాలని పడుతున్న తాపత్రయం చూస్తుంటే పాపం కాస్త జాలేస్తుంది ఎందుకంటే మెటీరియల్ లేదు అక్కడ మీ అబ్బాయి దగ్గర మెటీరియల్ లేదు కానీ ఉన్నట్టుగా భ్రమింప చేయాలని చెప్పేసి ఈనాడులో ఫ్రంట్ పేజీ రాతలు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీ రాతలు టీవీ ఫైవ్లో వార్తలు ఏబిఎన్లో వార్తలు దుమ్ము దులిపేస్తే పెద్దరాయకుడు అయిపోతాడు అనుకుంటున్నారు నేను అడుగుతానయ్యా చంద్రబాబు నాయుడు గారు అంత బాగా విజయవంతమైతే ఏ మీ అబ్బాయి ఒకటి చేత పెట్టచ్చు నువ్వు కూడా కలిపి పెట్టచ్చు బాలకృష్ణ ఎందుకు అంతకన్నా మించి కాస్ట్లీగా ఉన్నటువంటి మీ దత్తపుత్రుడు యాంకరింగ్ ఎందుకు అని అడుగుతా ఉన్నా ఇవాళ దత్తపుత్రుడు యాంకరింగ్ గురించి చెప్పాలి ఇక్కడ ముందు పాపం అడిగారు చంద్రబాబు నాయుడు గారు మా అబ్బాయి నాయకుడిని చేయాలనుకుంటున్నాను యువగణం విజయవంతం కాలేదు నువ్వు వస్తే ఆఖరిలో బాగా జనం కూడా వస్తారు నువ్వు రమ్మని అన్నారు అన్నాడు ఆయన నేను రాను అన్నాడు ఎందుకు రానన్నాడు తెలియదు మళ్ళా ట్రై చేశారు ఎవరి ద్వారా నాదెళ్ళ మనోహర్ గారి ద్వారా అయ్యా నువ్వైనా చెప్పు మా అబ్బాయి యోగణం మీటింగ్కి ఎండింగ్కి పవన్ కళ్యాణ్ గారు మా దత్తపుత్రులు వచ్చేటట్టుగా చేయమంటే అన్నాడు మళ్ళా మొన్న వెళ్ళారండి చంద్రబాబు నాయుడు ఇంటికే వెళ్ళాడు అన్నీ మాట్లాడుకున్నాడు ఏం మాట్లాడుకున్నాడు తెలుసా సీట్లు నోట్లు పాపం ఆ ఉదయభాన్ అయితే ఓన్లీ నోట్లే మన యాంకర్ అయితే పవన్ కళ్యాణ్ గారికి నోట్లు సీట్లు రెండు కావాలి రెండు మాట్లాడుకున్నాడు అప్పుడు అన్న ఆయన అన్నాడు ఇప్పుడు ఒకసారి అన్నాడు ఇప్పుడు అన్నాడు రేపు వెళ్తున్నాడంట అక్కడికి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు కిరాయి తీసుకొని యాంకరింగ్కు వెళ్ళే స్థాయికి దిగజారిపోయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తించమని మనవి చేస్తున్నా రాష్ట్ర ప్రజలను గుర్తించమని మనవి చేస్తున్నా జన సైనికులను గుర్తించమని మనవి చేస్తున్నా ఒక అసమర్థుడైన కుమారుణ్ణి కనకపు సింహాసనమును ఎక్కించాలని ఒక సునకాన్ని ప్రయత్నం చేసే విధంగా తండ్రి ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నాన్ని ఈ సునకాన్ని కనకపు సింహాసనం అని ఎక్కించేందుకు మన ప్రభుద్ధుడు జనసేన పార్టీ అధ్యక్షుడు వెళుతున్నాడయ్యా మీ స్థాయి అది చివరికి అసమర్థుడైనటువంటి లోకేష్
సరే అసమర్థుడు అంటాం ఎందుకులే, ఆయన ఎక్కడ గెలవలేదు, ఈయన ఎక్కడ గెలవలేదు, ఇద్దరు గెలవలేదు. కాకపోతే అతనికి ప్రజా ఎగబడి చూసేటటువంటి లక్షణం ఉంది. ఎవరికి? మన లోకే, మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఏం చెప్పాడు కదా చాలా సందర్భాల్లో, నన్ను చూడటానికి వస్తున్నారు తప్ప ఓట్లు వేయడానికి రావట్లేదు. ఇవాళ రేపు కూడా చూడటానికి వస్తారు. ఏం ఆర్భాటం అండి దాని దుంప దగ్గ. స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ట్రైన్లో, స్పెషల్ బస్సులు, కారులు, స్కూటర్లు మొత్తం మిదించేశారు. బాగా ఉంది కదా డబ్బు, దోచేసిన డబ్బు. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకున్న డబ్బు ఉంది కదా, ఆ డబ్బు పెట్టి రేపు తిరణాలు తిరణాలుగా చేయాలని. ఆ తిరణాలకి యాంకర్ను తీసుకెళ్తున్నారు మన బాలకృష్ణ బంధు యాంకరు, క్యాష్ సీట్లు నోట్లు ఉన్న యాంకరు, ఈ పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి లోకేష్ గారు గొప్పోడని చెప్తారా? ఏమో చూడాలి. రేపు మాత్రం చాలా కామెడీగా ఉంటుందిలే సినిమా. ఎందుకంటే లోకేష్ గారిని ఒక మాట అడుగుదాం అనుకుంటున్నా, మీరే అనుకోకపోతే. పవన్ కళ్యాణ్ సోదరుడు అనమనండి రేపు, లేకపోతే సోదరుడు పవన్ కళ్యాణ్ గారు అనమనండి, ఏమంటాడు తెలుసా? పవన్ కళ్యాణ్ సోదరి అంటాడు, లేదంటే సోదరుడు పవన్ కళ్యాణ్ అంటాడు. ఇంతే అతనికి వచ్చింది. అతనికి సోదరుడికి సోదరులకి తేడా తెలియనటువంటి ప్రబుద్ధుడు రేపు విజయయాత్ర చేసుకుంటే ఊళ్ళో పెళ్ళైతే కుక్కల కడావిళ్ళలాగా అందరూ వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని గమనించాలని మనవి చేస్తున్నాను, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలని కూడా మనవి చేస్తున్నాను. చరిత్రలో ఇది ఒక ఫెయిల్యూర్ అయినటువంటి సినిమాని రజతోత్సవంలాగా చేసుకుంటే సెక్స్ అవుద్దని భావించేటటువంటి ఒక మ్యానిపులేటర్ తండ్రి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నంగానే దీన్ని భావించాలి. మొత్తం జరిగినటువంటి యువగణం అంతా కూడా అట్టర్ ఫ్లాప్ షో, అశుభాలతోనే జరిగినటువంటి షో అని కూడా మనవి చేస్తున్నాను. దాన్ని ఏదో పైకి తీసుకొచ్చి లోకేష్ బాబుని పెద్ద నాయకుని చేయాలని తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో చివరికి యాంకర్గా తయారైనటువంటి పవన్ కళ్యాణ్ని చూస్తే కొద్దిగా జాలి వేస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి విన్నవిస్తున్నాను. చివరికి వెళ్తాడా రేపు? ఏమో, ముట్టకపోతే వెళ్ళడు, ముడితే వెళతాడు, అది జరిగే విషయం. నయ్యి సయ్యి రెండూ పెడతాడైనా, ఎప్పుడైతే ప్యాకేజ్ అందితే సై, ప్యాకేజ్ అందకపోతే నై, మధ్యలో అంతా సెటప్ చేసేది, సూట్ కేసులు మోసేది నాదెళ్ళ మనోహర్ గారు. ఇది మొత్తం షో. చివరికి జనసేన అనే పార్టీ ఏ స్థాయికి దిగజార్చారు అంటే లోకేష్ బాబుని కనకపు సింహాసనం ఎక్కించడానికి ప్రయత్నంలో భాగంగా జనసేన ఉపయోగపడే స్థితికి దిగజారిపోయినందుకు జన సైనికులు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. We'll be right back.